ఈరోజు మరి సుప్రీంకోర్టులో తిరిగి పాపం ఆ మహిళ తన భర్త సహకారంతో చెప్పాలి అంటే ఒంటరి పోరాటం చేస్తుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, దానికి తోడు సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పాటు ఇంకొన్ని నీలి మీడియాలు ఇలా మరి దాడులు చేస్తూ ఉంటే, భయపెడుతూ ఉంటే, మరి చిక్కు చెదరని ధైర్యంతో మళ్ళీ నిన్న సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. బహుశా కొరీలు వేసి ఉంటారు, ఆ కొరీలన్నింటికి మరి రెక్టిఫై చేసి మరి బహుశా ఇవాళ మార్నింగ్ చూసా మెన్షనింగ్ టైంలో లైవ్ మెన్షన్ చేయలే ఈరోజు, బహుశా రేపు మెన్షన్ చేయొచ్చు. ఇవాళ మెన్షన్ అయ్యుండుంటే రేపు వచ్చిండే, బహుశా రేపు మెన్షన్ చేస్తే ఎల్లుండు రావచ్చు. ఈ కోర్టులో మరి సునీత వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఇప్పుడు దాకా సిబిఐ స్పందించకపోవటం, ఇక్కడ బెయిల్ క్యాన్సిల్ చేస్తే అప్పీల్ వేయకపోవటం పెద్ద ఆశ్చర్యమేమి లేదు. మామూలుగా ఆశ్చర్యకరం అంటారు, కానీ ఆశ్చర్యమేమి లేదు. అది అందరికి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. ఎందుకంటే మొన్న అవినాష్ రెడ్డిని శనివారం తన రొటీన్ లో భాగంగా మరి కోర్టు ఆదేశానుసారం మరి వెళ్తే కూడా పెద్దగా ఛానల్స్ పట్టించుకోలేదు, జనం పట్టించుకోలేదు. ఎందుకంటే అరెస్ట్ అయ్యేది లేదు. పాపం ఇప్పుడు సునీత రేపు కోర్టులో విజయం సాధించినా కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుందనే గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ లేని అరెస్ట్ కోసం ఇచ్చిన బెయిల్ని రద్దు చేయించడం అవసరమా అని కూడా పాప సునీత రాజశేఖర్లు అనుకోవచ్చు. అలా అనుకోవడంలో కూడా ఆ ఒకవేళ వారు అలా అనుకుంటుంటే తప్పు కూడా కాదు. కానీ పోరాటం అనేది తుది వరకు పోరాడాలి. నేనైనా, అన్యాయం జరిగింది నేనైనా, వాళ్ళైనా పోరాటం ఆపకూడదు. వాళ్ళు చేసిన పోరాటం వల్లనే ఈరోజు కొత్త కొత్త పేర్లు కూడా వచ్చినాయి. విస్తృత కుంభకోణం దీని వెనకాల ఉంది. లార్జర్ కాన్స్పిరసీలో కొన్ని పేర్లు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాతే మరి అట్నుంచి దాడి మరీ ఎక్కువైంది. మరి ఇటువంటిప్పుడే కట్టుకోవాలి. చూద్దాం రేపు ఏమవుతుంది. ఈలోపు ఈ బెయిలాట్లో భాగంగా మరి కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వచ్చిన తడవుగా వైఎస్ భాస్కర్ గారు, భాస్కర్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మనం చూసాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో అది ఆ కోర్టులో సిబిఐ కోర్టులో వారి పిటిషన్ ఇంప్లీడ్, సిబిఐకి సహకరిస్తానని చెప్పి డాక్టర్ సునీత అడగటం ఐ థింక్ దాన్ని తిరస్కరించినట్టుగా నిన్న మీడియాలో అనిపించింది. వారికి పెద్దగా సమయం ఇచ్చినట్టు లేరు. జనరల్ గా మరి సిబిఐకి కూడా పెద్దగా సమయం ఇవ్వలేదు. కాబట్టి నా అంచనా, అంచనాలే ఇవన్నీ, ఇక్కడ ఏమి కామెంట్లు లేవు, కాంప్లిమెంట్లు లేవు. నా అంచనా డెఫినెట్ గా బెయిల్ 9వ తారీఖు దాని మీద తీర్పు అన్నారు. అందరి వాదనలు కూలంకషంగా విని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ నేను వేశాను. మరి నేను వేసినప్పుడు చాలా టైం పట్టింది. వినేయటం, తీసుకెళ్ళటం, కొడటం, ఆ తర్వాత ఎప్పుడు కానీ వేయటం, ఇవి చాలా టైం పడుతుంది మామూలుగా అవన్నీ. బట్ ఇక్కడ చాలా వేగంగా జరిగింది కాబట్టి నా అంచనా నిజమైతే బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ రద్దు కాదు, వారికి బెయిల్ ఇవ్వరు. బెయిల్ రద్దు అనేది సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి గారి కేసు. అది నిజంగా విచారణకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అది రద్దు అవుతుంది.
రీసెంట్ గా చీఫ్ జస్టిస్ గారు సువోమోటో గారు కూడా ఇటువంటి కేసుని సువోమోటో ఆయన హాలిడేలో ఉన్నా కూడా సువోమోటో టేకప్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇది కూడా వారి దృష్టికి వెళ్తే అలాగే సువోమోటో గారు తీసుకుని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది ఈ కేసు విచారణకు వచ్చే లోపే. బట్ చూద్దాం ఇదేమవుతుందో. సో అది సుప్రీంకోర్టులో కుమారుడి బెయిలు రద్దు కేసు అది ఎక్కడుంటే లోవర్ కోర్టులో వారి తండ్రి గారి బెయిల్ కేసు. చూడండి వేలాట ఒక పక్కన బెయిల్ రద్దు కేసు ఇచ్చిన బెయిల్ రద్దు కేసు ఇంకో చోట జైల్లో ఉన్న వ్యక్తి బెయిల్. బెయిల్ అనేది నా ఉద్దేశంలో ఈ లోవర్ కోర్టులో బహుశా కొట్టి వేస్తారనే నేను అనుకుంటున్నా 9వ తారీఖు చూద్దాం. కొట్టి వేస్తే ఇదే ఈయన హైకోర్టుకి వెళ్లే అవకాశం అవకాశం హైకోర్టుకి వెళ్తారు. మామూలుగా ఫలానా జడ్జిమెంట్ లో ఫలానా రకంగా ఉంది అని చెప్పి అభ్యర్థిస్తారు. ఎందుకంటే ఒక కేసులో ఒక న్యాయస్థానం ఒక రకంగా తీర్పు ఇచ్చినప్పుడు మిగిలిన న్యాయస్థానాల్లో కూడా దాన్నే ఫాలో అవ్వమని కూడా అడగటం పరిపాటి. ఇప్పుడు అదే న్యాయస్థానానికి వెళ్ళింది కాబట్టి డెఫినెట్ గా ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత అదే న్యాయస్థానంలో ఆంటిసిపేటరీ బెయిల్ ఒక న్యాయస్థానంలో అదే కేసులో ఒక సహ నిందితుడికి బెయిల్ వచ్చిన తర్వాత మరొక సహ నిందితుడు మరి ముందు అన్యాయంగా పాపం ఆయన అరెస్ట్ అయిపోయాడు. సో కాబట్టి ఈయనకి ఏ తల్లికైతే ఒంట్లో బాగోలేదో ఆ తల్లి ఈయనకి భార్య కాబట్టి డెఫినెట్ గా అదే కోర్టు కాబట్టి 100కి 100 పాలు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వచ్చినట్టే తప్పకుండా బెయిల్ వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం.